ఇప్పుడు అందిన వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వం 1500 కోట్లను అర్జెంటుగా ఈ నెల 21లోగా చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నెల 21లోగా ఈ బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తుందా లేదా, ఒకవేళ చెల్లించకపోతే ఏం జరుగుతుంది మొదలైన వివరాలన్నీ ఇందులో ఉన్నాయి. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. ఉద్యోగులు పెన్షనర్లకు ఉపయోగపడే తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. రాష్ట్రంలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ EHS సేవలు, ఆరోగ్యశ్రీ సేవల్ని ఈ నెల 22 నుండి నిలిపివేస్తామని నెట్వర్క్ ఆసుపత్రులు అల్టిమేటం ఇచ్చాయి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ CEO లక్ష్మీ షాకు సోమవారం నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ లేఖ రాసింది. బకాయిలు పెద్ద మొత్తంలో పేరుకుపోవడంతో తాము ఈ నెల 2వ తేదీ నుండే సేవలు నిలిపివేస్తామని చెప్తే 50 కోట్లు EHS బకాయిలు చెల్లించారని, ఇంకా 1500 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని వారు అంటున్నారు. బకాయిల చెల్లింపుల కోసం అనేక సార్లు ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఎలాంటి స్పందన లేదని, ఈ క్రమంలో సేవల్ని నిలిపివేయడం తప్ప తాము చేయగలిగింది ఏమీ లేదని నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఈ లేఖ ప్రతుల్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎన్నికల కమిషన్ CEO, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి పంపినట్లు నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ తెలిపింది. పెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోవడంతో ఆసుపత్రులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని వారు తెలియజేశారు. తమకు చెల్లించాల్సిన 1500 కోట్ల బకాయిలను చెల్లించి సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ధన్యవాదాలు.